విచిత్ర అభిమానులు ఉంటారు, అసలు మావాడు ఏం చెప్తే అదే దైవత్వం అని ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు. అట్టంటి వాళ్ళు వేళ్ళ వేసుకోవడానికి కాసేపు సినిమాల్లో బాలకృష్ణ డైలాగులు చెప్పినప్పుడు సంతోషపడిపోయేటువంటి అభిమానులు, మహేష్ బాబు అభిమానం చెప్తే వేళ్ళ వేసేటువంటి వాళ్ళు, ప్రవాసం నడిచి వస్తుంటే ఎగిరి గంతులు వేసేటువంటి వాళ్ళు, అట్లాగే తెలుగుదేశంలో వేరే అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేళ్ళ వేయడానికి పనికి వస్తాయి. కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ వెనకాల అంత పెద్ద మ్యూజిక్ ఎందుకు వేయాల్సి వచ్చింది, జనాలలో ఆ టెంపర్మెంట్ ఏముండట్లా. జనాల్లో టెంపర్మెంట్ ఉంటే మ్యూజిక్ అక్కర్లేదు, అదే వస్తుంది గయ్యమని సౌండ్. అది లేకపోయేటప్పటికి ఆ సౌండ్ వీళ్ళు క్రియేట్ చేయాల్సి వస్తుంది అనమాట, అది సమస్య. ఆ సౌండ్ రావాలంటే పవన్ కళ్యాణ్ గారికి అయితే వస్తుంది మళ్ళీ. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ చెప్తే దాంట్లో ఆయన ఏదన్నా చెప్తా ఉంటే అవును ఏం చెప్తున్నాడో వినకుండా వెళ్ళేస్తుంటాయి సౌండ్స్. వాళ్ళు విని దానికి అనుగుణంగా కాదు, వాళ్ళు ఆయన ఏం చెప్తున్నా ఏదో ఒకటి అరుస్తూనే ఉంటారు. ఆయన మాట్లాడేది వినరు వీళ్ళు, ఆయన చూసామన్న ఉత్సాహంతో గంతులేస్తుంటారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసం అంతా అయిపోయిన తర్వాత ఆయన ఏం మాట్లాడారా అని వాళ్ళ కార్యకర్తలను అడగండి, ఉపన్యాసం చెప్పానండి ఏమేమి మాట్లాడారు. ఒక 5% మంది ఉంటారు వీర మహిళల్లో కొంతమంది, వాళ్ళు తెప్పించి మామూలుగా ఈ గంతులేసే వాళ్ళు ఒక్కరు కూడా చెప్పలేరు. వాళ్ళకి పవన్ కళ్యాణ్ చూసామన్నటువంటి దాంతో సొక్కాలు చేసుకునే కాన్సెప్ట్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా ఉంటుంటారు, మందు కొట్టిన తర్వాత వచ్చేటువంటి అబ్బా అసలు జగన్ గారిని వేసేసాడు అన్నమ్మా వాడేస్తుంటే వణికిపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇళ్లలో తలుపులు వేసేసుకున్నారన్న అని చెప్తారు అనమాట. అట్టుంటదంటే కానీ వ్యతిరేకత అంటే వైసీపీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బాగా వ్యతిరేకత ఉంది అనేది అయితే టీడీపీ